చరిత్ర రిపీట్ అయింది. శత్రు దేశంలో నిర్భయంగా నిలబడి సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చే వీరులు ఉన్న నేలగా మళ్లీ మన దేశం నిలిచింది. 20 ఏళ్లకు ముందు ఆ తర్వాత కూడా భారతదేశ సేవ ఏమాత్రం తగ్గలేదని చాటి చెప్పిన మన వీర జవాన్లకు కోట్లాది మంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దాయాది చేతిలో చిక్కి వారికి లొంగకుండా ఎదురొడ్డి నిలిచే సైనికులు ఉన్న నేల మనది. అభినందన్ రాకతో మరోసారి అది రుజువైంది. గతంలో కార్గిల్ యుద్ధం సమయంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నచికేత అనే సైనికుడు శత్రుచెర నుండి వెనక్కి వచ్చారు. అప్పుడు దేశం ఇలానే ఉప్పొంగింది. పాక్ చేతికి మన వాయుసేన అధికారి యుద్ధ ఖైదీగా చిక్కడం ఇదే తొలిసారి కాదు. కార్గిల్ యుద్ధ సమయంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ కంభంపాటి నచికేత కూడా ఇలాగే దాయాది దేశానికి చిక్కారు. అప్పుడు కూడా ఉత్కంఠ పరిస్థితుల నడుమ ఆయన పాక్ చెర నుండి వీడి మన దేశానికి తిరిగి వచ్చారు. 1999 మేలో కార్గిల్ యుద్ధం జరిగిన రోజుల్లో లెఫ్టినెంట్ గా ఉన్న నచికేత ఓ యుద్ధ విమానం నుంచి పాక్ స్థావరాలపై దాడి చేశారు. శత్రువులపై పిరంగుల వర్షం కురిపించారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా విమానం ఇంజన్ ఆగిపోయింది. దీంతో నచికేత విమానం నుంచి దూకేశారు. పాక్ భూభాగంలోకి దిగారు. ఆయన్ని పాక్ సైనికులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. బందీగా చేసుకున్న తర్వాత నచికేతను తొలి 3-4 రోజులు చిత్రహింసలు పెట్టారు. అయినా నచికేత ఏమాత్రం బెదరలేదు, లొంగలేదు. నచికేత విడుదల కోసం భారత్ ముమ్మరంగా ప్రయత్నాలు చేసింది. అంతర్జాతీయ మీడియా ఈ వ్యవహారంపై దృష్టి సారించడం, ఐక్యరాజ్య సమితి కూడా ఒత్తిడి చేయడంతో పాక్ తలొగ్గింది. 8 రోజుల కస్టడీ అనంతరం నచికేతను రెడ్ క్రాస్ కు అప్పగించింది. పంతొమ్మిది జరిగిందే 2019లోనూ జరిగింది. ఇన్నాళ్లకు భారత్ గడ్డపై అవే ఉద్వేగభరిత క్షణాలు పునరావృతమయ్యాయి. అభినందన్ రాకతో భారతదేశం ఉప్పొంగింది. నాటి నచికేత నుంచి నేటి అభినందన్ వరకు భారతీయ సైనికుల ధీరత్వానికి దేశమే సెల్యూట్ చేసింది.